जय भवानी जय शिवाजी हिंदू सोदर सोदरी मल्ल अंदर की कूडा छत्रपति शिवाजी जयंती शुभाकांक्षलु। शिवाजी की तेलंगाना तोटी संबंधमेंटि? शिवाजी मराठाल कोसम कोट्लाडिंडु अनि टीआरएस वाल वादन। अरविंद धर्मपुरी ये रकंगा वच्चि शिवाजी विग्रहाल आविष्करण चेस्तारु तेलंगाणा गड्ड मीद। अरविंद धर्मपुरी भारतीय जनता पार्टी कार्यकर्ता मल्ला मारनादायल तो रात कटल तो दाड़ चेयर टीआरएस पार्टी निजामाबाद पील निजामाबाद रूरल असेंबली सेगमेंट शिवाजी जयंती सदर्भंग पल कार्यक्रम पागोना शिवाजी मराठा साम्राज्य कोसम को शिवाजी हिंदू धर्म रक्षकुडु हिंदू धर्म रक्षण कोसम कोट्लाडिंडु। छत्रपति शिवाजी की तेलंगाना की संबंधम लेदु अनि चेप्तुन्न टीआरएस वाल्लकि नेनु चेप्पदल्चुकुंदे एंटंटे इंदूरु गड्ड अंटे ना निजामाबाद गड्ड मीद उन्न किल्ला राम मंदिरं छत्रपति शिवाजी की संबंधम आयन कट्टिन मंदिरं अक्कड इवाल्ल उन्न विजय स्तंभं छत्रपति शिवाजी नाटिंचिन विजय स्तंभं। छत्रपति शिवाजी ए साम्राज्यं कोसमो ए रीजनल पार्टी कोसमो ए राष्ट्रं कोसम कोट्लाडले हिंदू धर्म रक्षण कोसम कोट्लाडिंडु हिंदू व्यतिरेक मुस्लिम पालकुलकु व्यतिरेकंगा कोट्लाडिंडु। शिवाजी कट्टिंचिन किल्ला राम मंदिरंलोने अक्कड उन्न जैल्लोने निजामु जैल्ल एस्ते दाशरथि गारिनि ना తెలంగాణ కోటి రతనాల వీణ అని ఆ జైలు గోడల మీద బొగ్గుతో రాసిండు। ఆ జైల్ల మొదలైంది తెలంగాణ ఉద్యమం। ఏ అభినవ ఔరంగజీబ్ మొదలుపెట్టింది కాదు తెలంగాణ ఉద్యమం। కాబట్టి శివా మనమందరం శివాజీ వారసులం। శివాజీ పాలించిన హిందూ సామ్రాజ్యంలో నిజామాబాద్ గడ్డ నిజామాబాద్ వాసులు కూడా దానిలో పౌరులు। ఇది గుర్తుపెట్టుకోవాల హిందూ వ్యతిరేక పార్టీ। ఇవాల ఛత్రపతి శివాజీయే లేకపోయి ఉంటే మనందరిది సుంతి అయితుండే మన మహిళలు హిజాబులు తొడగాల్సి వస్తుండే। ఇయాల కర్ణాటకలా చూస్తా ఉన్నాం యూనిఫామ్ యూనిఫామ్ జాంతా నహీ హమ్ సబ్ హిజాబ్ పెన్ కే జాయేంగే స్కూల్ కు అని కాలేజ్ కు అని। కాబట్టి మరోసారి ఛత్రపతి శివాజీ చూపించిన చేసిన దిశా నిర్దేశంలో మనమందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది। ఇవాల ఇట్టి ఇవాల చేపడుతున్న కార్యక్రమాలలో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కనుక ఎటువంటి అటాక్ చేసినా నాకు గాని నా కార్యకర్తలకు గాని ఎటువంటి హాని జరిగినా దానికి పూర్తి జిమ్మదారి కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ డీజీపీ మహేందర్ రెడ్డి మీదకే వస్తది। 3 రోజుల క్రితమే మా ప్రోగ్రామ్ అన్ని చెప్పడం జరిగింది మీకు। కాబట్టి ఇవాల మేము అక్కడ పోతున్నాం పూర్తిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు గాని శ్రేణులకు గాని కార్యకర్తలకు గాని రక్షణ కల్పించే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నది డీజీపీ మహేందర్ రెడ్డి మీద ఉన్నది। ఇంకోటి నిజామాబాద్ గడ్డ రాజకీయాలకి మేము రాజకీయంగా ఎప్పుడో టిఆర్ఎస్ పార్టీని ఓడిచ్చే స్థాయికి వచ్చేసినాం। ఇవాల మా కొట్లాట ఇంకా టిఆర్ఎస్ పార్టీ మీదనో కాంగ్రెస్ పార్టీ మీదనో కాదు। ఇవాల మా కొట్లాట ఇయల నుంచి హిందూ సమాజాన్ని ఐక్యం చేయడానికి ఉంటది తెలంగాణలో ప్రత్యేకంగా నిజామాబాద్ గడ్డ మీద హిందూ సమాజం కోసం ఇవాల హిందూలందర్నీ ఐక్యంగా ముందుకు సాగాలన్నది ఇవాల నుంచి ధ్యేయం। కర్ణాటకలో చూస్తా ఉన్నాం హిజాబుల గొడవ పూర్తిగా హైజాక్ చేసేద్దామని రాజ్యాంగాన్ని హైజాక్ చేసేద్దామని। కాబట్టి ఇట్టి వాదనలకు వ్యతిరేకంగా హిందూ సమాజం ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది। ఇవాల మరొక్కటి నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా నేను సూచిస్తా ఉన్నాను ఏ ఈ మన భారతదేశ రాజ్యాంగం మనకు ఆత్మరక్షణకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది। ఎవరన్నా మన మీద దాడికి పాల్పడితే మనము ఎదురు దాడి చేయడం మన రాజ్యాంగ హక్కు అది గుర్తుపెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను। భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా
సమాయత్తం గండి. ఇక్కడ ఇక మనం టీఆర్ఎస్ పార్టీ ఓడించడానికి కొట్టాల్సిన అవసరం లేదు. హిందూ సమాజాన్ని ఏకం చేయడానికి ఇప్పటి నుంచి మన ఉద్యమం మొదలు పెడతాం. భారత్ మాతాకి జై.